Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెండి తెరపై మరో తెలుగు సీఎం బయోపిక్. రాజకీయ నేతల జీవితాలు వెండి తెరపై సినిమాలుగా వస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు పాలకులుగా వ్యవహరించిన నేతల జీవితాలు సినిమాలుగా వచ్చి అభిమానులనే కాకుండా అన్ని వర్గాలను అలరించిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ విషయాన్ని తీసుకుంటే తెలుగు ప్రజల అన్నగారు దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితం రెండు భాగాలుగా వెండి తెరపై నర్తించింది. అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం కూడా సినిమాలాగా వచ్చింది. మన తెలుగునాట ఈ ఇద్దరి జీవితాలే ఇప్పటి వరకు వెండి తెరపైకెక్కాయి. అయితే వీరిద్దరి జీవితాలు వెండి తెరకు ఎక్కడం వెనుక రాజకీయాలు, ఎన్నికల ఓటు బ్యాంకు కారణాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. గత 2019 ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీలు ఎన్టీఆర్, వైఎస్ జీవితాలను వెండి తెరకెక్కించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయనే విషయం పక్కన పెడితే ఉమ్మడి ఏపీని పాలించిన ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ వీరిద్దరి జీవితాలు మాత్రమే సినిమాలుగా రావడం రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరో కీలక ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలిన వివాదరహిత నాయకుడు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన నేత దామోదరం సంజీవయ్య జీవితం కూడా వెండి తెరపైకి ఎక్కనుంది. ప్రజానాయకుడిగా ఉన్న నిరాడంబర జీవితాన్ని గడిపి చరిత్రలో చిరస్థాయి చోటు సంపాదించుకున్న సంజీవయ్య నేటి తరానికి తెలియకపోవచ్చు, కానీ ఆయన వేసిన అడుగులు, ఏపీలో చేపట్టిన అభివృద్ధి అనేవి మాత్రం ఇప్పటికీ నిలుస్తాయి. ప్రస్తుతం ఆయన శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంధ్యశ్రీ సినిమా క్రియేషన్స్ సంస్థ దామోదరం సంజీవయ్య జీవితాన్ని తెరకెక్కించాలని నిర్ణయించింది. తమిళనాడుకు చెందిన ద్రావిడ దేశం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణారావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ సినిమా వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. మొత్తానికి మన తెలుగువాడిగా అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ చక్రం తిప్పి తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న సంజీవయ్య జీవితం తెర మీదకెక్కడం ఎంతో సంతోషకరమని అంటున్నారు పరిశీలకులు.